ఎందుకు చనిపోయారు? పత్రికల్లో చూస్తున్న సమాచారం, ఆనోట వింటున్నటువంటి సమాచారం, 8 మంది మురుక్కాలలో కూడా చనిపోయారు. ఎందుకు మురుక్కాలలో పడిపోయారు? ఏమిటి కారణం? నేను మనవి చేస్తున్నా, ఈ మధ్యకాలంలో మీరు చూస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు చాలా ఆందోళనకు గురవుతున్నారు. నాకు జనం బాగా వస్తున్నారు అని చెప్పుకోవాలనేటువంటి ఉద్దేశంతో ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడ మీటింగ్ పెట్టినా జనాన్ని తోలించుకొని పెద్ద పెద్ద ప్రదేశాల్లో పెడితే జనం కనపడని ఇరుకు సందుల్లో మీటింగ్ పెడుతున్నారు. అదే జరిగింది కందుకూరులో కూడా, నెల్లూరు జిల్లాలో కందుకూరులో కూడా బాగా ఇరుకు సందులో వ్యాన్ పెట్టుకొని ఆ ఇరుకు సందులో జనాన్ని పెట్టి ఈయన ఉపన్యాసం చెబుతుంటే ఆ ఇరుకు సందు కాబట్టి పక్కనే ఉండే కాలువలో పడిపోయారు, 8 మంది చనిపోయారు. చాలా దుర్మార్గమైనటువంటి విషయం అని మనం చెప్తున్నాం. ఒక బహిరంగ ప్రదేశంలో పెట్టుకోవచ్చు కదా, విశాలమైన ప్రదేశంలో పెట్టుకోవచ్చు కదా, పెట్టుకుంటే జనం కనపడదు. జనం కనపడదు కాబట్టి ఇరుకు సందులో పెట్టాలి. జగన్మోహన్ రెడ్డి కన్నా నాకు జనం బాగా వస్తున్నారు టికెట్లు కోసం రండి జనం అనేటువంటి పరిస్థితి దిగజారిపోయాడు చంద్రబాబు నాయుడు గారి. గ్రాఫ్ రోజు రోజుకు పడిపోతున్నది. ఆ గ్రాఫ్ను లెగ్గొట్టుకోవడం కోసం ఇరుకు సందులో మీటింగులు పెట్టి జనం వచ్చారని చూపించాలనే తాపత్రయం వలనే ఇవాళ 8 నిండు ప్రాణాలు బలైపోయాయి. దీనికి బాధ్యత వహించవలసింది చంద్రబాబు నాయుడు గారే మనం చేస్తున్నాం.